ఈ పెద్ద మనిషి పుణ్యాన ఇవాళ రైతన్నలందరూ కూడా అవస్థలు పడతా ఉంటే, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితి ఉంటే, ఇప్పుడు ఈ పెద్ద మనిషి అమెరికా బయలుదేరాడు, ఫ్లైట్ ఎక్కాడు, అమెరికా బయలుదేరాడు. అమెరికాలో అట ఈ పెద్ద మనిషి, అమెరికాలో ఈ పెద్ద మనిషి ఒక అంతర్జాతీయ సంస్థ ఆహ్వానం మేరకు పోయాడట. అక్కడ ఈ పెద్ద మనిషి అమెరికాలో రైతుల గురించి ఉపన్యాసం చేస్తాడట. ఈ పెద్ద మనిషి నిజంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆర్గానిక్ వ్యవసాయం పైన ప్రసంగం చేస్తాడట. ఇక్కడ పరిస్థితి చూస్తే రైతుల పరిస్థితి ఎట్లుంది అని అంటే, గుంటూరు నుంచి అనంతపురం వరకు 7 జిల్లాల్లో కరువు తీవ్రంగా ఉన్న పరిస్థితులు, మిగిలిన చోట్ల పడాల్సిన సమయంలో వర్షం పడక పంటలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో ఈయనకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు. కరువు మండలాలు ప్రకటించడంలో జాప్యం, ప్రకటించాక వారికి ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వడు, లోన్లు రీషెడ్యూల్ కావు, ఇన్సూరెన్స్ పరిస్థితి దేవుడెరుగు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నా పట్టించుకునే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో మనందరికీ కూడా కనిపిస్తూ ఉంది. ఈ పెద్ద మనిషి ఇటువంటి పరిస్థితుల్లో రైతన్నలుంటే అమెరికాకు వెళ్ళి అక్కడ అమెరికాలో స్పీచ్ ఇస్తాడట. నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా, మీ అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు అమెరికాకు వెళ్ళి నువ్వు రైతులను ఉద్దేశించి ఇక్కడ రైతుల పరిస్థితుల గురించి అక్కడ నువ్వు మైకు పట్టుకొని స్పీచ్ ఇస్తావట, నువ్వు స్పీచ్ ఇస్తా ఉన్నప్పుడు ఒక్కసారి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రైతుల పరిస్థితుల గురించి ఒక్కసారి నీకు సిగ్గు లజ్జ ఉంటే నిజాయితీగా మాట్లాడు అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది రైతులదంటే, మొన్ననే నాబార్డు నివేదిక ఇచ్చింది. నాబార్డు నివేదిక ప్రకారం రైతులకు వస్తున్న ఆదాయాలను లెక్కేస్తే దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే మన రాష్ట్రం చిట్ట చివరిన 28వ స్థానంలో మన రాష్ట్రం ఉంది అని అంటే, ఇది వెళ్ళి అమెరికాలోని ఉపన్యాసంలో చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నాను. రైతులకు ఎంత మిగులుతుంది అని చెప్పి నాబార్డు లెక్కలేస్తే 29 రాష్ట్రాలుంటే మన రాష్ట్రం చిట్ట చివరిన 29వ ర్యాంకులో ఉంది అని అంటే, రైతన్నలకు ఏమీ కూడా మిగలడం లేదు అని చెప్పి నాబార్డు చెప్తా ఉందంటే, ఇది ఈ రైతుల గురించి నువ్వు అమెరికాకు వెళ్ళి చెప్పే ధైర్యం నీకు ఉందా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను. ఇక్కడ రైతులకున్న అప్పుల్లో చూస్తే మన రాష్ట్రంలో రైతులకున్న అప్పు దేశంలోనే 2వ స్థానంలో మన రైతులందరూ కూడా చేసిన అప్పులు ఉన్నాయట. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, నువ్వు అమెరికాకు వెళ్ళి ఇక్కడ ఉన్న రైతుల పరిస్థితి ఈ మాదిరిగా ఉంది అని చెప్పి చెప్పే ధైర్యం నీకు ఉందా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని మీ తరఫున అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఇదే పెద్ద మనిషి హయాంలో రైతులు సాగు విస్తీర్ణం, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో 71 లక్షల హెక్టార్లను రైతన్నలు సాగు చేసుకునే పరిస్థితి ఉంటే, ఈ పెద్ద మనిషి కాలు పెట్టాడు ముఖ్యమంత్రి సీటు మీద, కాలు పెట్టిన తర్వాతనే రైతులు సాగు చేస్తున్న విస్తీర్ణం వరుసగా తగ్గుకుంటూ వచ్చి ఇప్పుడు 59 లక్షల హెక్టార్లకే పడిపోయిన సంగతి అమెరికాకు వెళ్ళి ఇక్కడ రైతుల గురించి చెప్పే ధైర్యం నీకు ఉందా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మీ హయాంలో రైతులకు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేశావు అని చెప్పడమే కాకుండా, రైతులకు గతంలో ఇస్తున్న 0% వడ్డీ సొమ్మును ఇవ్వకుండా రైతులకు నేను అన్యాయం చేశాను అని చెప్పి నువ్వు అమెరికాకు వెళ్ళి చెప్పే ధైర్యం నీకు ఉందా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే వేదిక నుంచి ఇటువంటి పెద్ద మనిషి అమెరికాకు వెళ్తాడట, అమెరికాలో రైతుల గురించి స్పీచ్ ఇస్తాడట. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఈ పెద్ద మనిషి వెళ్ళి అమెరికాలో స్పీచ్ ఇస్తే దయ్యాలు వేదాలు వర్ణించినట్టు కాదా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా.